ప్రస్తావించాలి ప్రజల పక్షాన మాట్లాడాలి అసెంబ్లీలో కనీసం ప్రజల గురించి ఈ వంతెన నిర్మాణం గురించి మీ పార్దసారధి గారు మాట్లాడే పరిస్థితి ఉందా మా పార్దసారధి గారు ఈ పెనగలూరు నియోజకవర్గంలో రోడ్లు గాని వంతెనలు గాని కాలవలు తవ్వటం గాని ప్రజా సమస్యల్ని గాలి కొదిలేశాడు పట్టించుకోవాల ఏ ఒక్క రోజైనా ఏ గ్రామం గురించైనా ఆయన అసెంబ్లీలో ఒక్క తీర్మానం గాని ఒక నోటీస్ గాని ఒక కాగితం గాని పెట్టల పెట్టాడని ఆయన మాట్లాడేది గాని మీడియాలో కనబడతల ఆళ్ళకి ఒక పాలన ఏంటంటే గత పరిపాలనని తిట్టుకోవటం ఈ పరిపాలన ఆళ్ళు తిట్టుకోవటం కాలం ఎల్లమొస్తాం ప్రజా డబ్బులు దుర్నియోగం చేయటం తప్ప ఆళ్ళు నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే మనుషులు కాదు మేము అనుకున్నది ఒకటే మేము బాధపడేది ఒకటే గోండాలకి రౌడీలకి అవినీతి పరులకి ఓట్లు వేసాము మేము అనిపిస్తున్నామని రోజు ఆ కనదర్మ తల్లికి ఎంగడించడానికి దండం పెట్టుకుంటున్నాం ఇలాంటి నిర్లక్ష్యమైనటువంటి పార్టీకి మేము ఏ ఓట్లు ఎందుకే ఓట్లు వేసామని బాధపడుతున్నాం ఏమండి వాళ్ళ కళ్ళకి కనబడుతున్నాయి ఏ రోజైనా సరే అయ్యా నేను అసెంబ్లీలో పెట్టా నేను తీర్మానం చేయండి అన్నా నాకు పండే ఉండే నాకు డబ్బులే ఉండే నేను ఈ వంతిని పూర్తి చేస్తానని అడుగుతున్న గవర్నమెంట్ ఇవ్వట్లా మరి ఏం చేద్దాం అనేటువంటిది ఏనాడైనా ప్రజల ముందుకు వచ్చి చెప్పాడా ఏమి చెప్పాల ఎప్పుడు చెప్పాల పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడా చెప్పకుండా ఏ అభివృద్ధి లేకుండా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎట్లా ఏం బాబాయ్ మరి మనం 8 లక్షల కోట్లు ఈరోజు అది వాళ్ళకే తెలియాలి వాళ్ళకే తెలియాలి ఎన్నోసార్లు బందరకాలవ చాలా ఇదైంది దిగునేటువంటి వాళ్ళకి తాగుడు నీరు ఇస్తుంది చెరువులకి నీరు ఇస్తుంది గొడ్డ మేస్తుంది జబ్బులతో సస్తున్నారు మురికి నీరు అంతా కాలకు తట్టారు కాలువని శుభ్రంగా చేసి డ్రైనేజీని డెవలప్ చేయండి అని అనేక సార్లు మేము పేపర్ ట్రీట్మెంట్ ఇస్తే ఏదో తాత్కాలికంగా తూటికూర తీసి గడ్డితో వేరు అంతే సరిగా దాన్ని చేయాల ఇవాళ విజయవాడ సిటీ మురికంతా బందరకాలం మురికైపోయింది కనీసం ఎందుకు పనికిరానేటువంటి కాలువలు అయిపోయినాయి ఈ కాలువలు ఎందుకంటే ఈ అన్నిటి మీద ఏ శాఖ ఆ శాఖ ఉంది మత్స్యకారు శాఖ ఉంది అన్ని శాఖలు ఉన్నాయి అందరూ మంత్రులు ఉన్నారు ఏ మంత్రి పక్క ఆ మంత్రి పని చేస్తే మళ్ళీ వాళ్ళకే ఓట్లేస్తాం ఎవడ చేసేది ఎవడ మరి 3 ఏళ్ళు అయిపోయింది బాబా ఇంకా ఆలోచించాలి జనాలు కూడా అంటే ఇప్పుడు అంటే వెళ్ళే టైంలో చేస్తే ఇంకా వాళ్ళు పని చేయరు మాకు మేలు జరగదు వాళ్ళు ఇంటికి వెళ్ళే రోజు దగ్గరకు వచ్చేసింది ఏ నాయకుడు వస్తాడో మాకైతే తెలియదు కానీ వాళ్ళు మాత్రం వైఎస్ఆర్ పార్టీ ఇంటికి వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చింది వాళ్ళు పని చేయరు చేయడానికి కూడా ఇక వాళ్ళకి ఛాన్స్ లేదు ఈ రోజున నియోజకవర్గాల వారీగా ఎక్కడ అభివృద్ధి లేదు నిధులు కూడా ఎక్కడ ఇవ్వని పరిస్థితి కార్పొరేషన్లు పెట్టారు కార్పొరేషన్ చైర్మన్లు పెట్టారు ఎక్కడ నిధులు లేవు మరి ఆయన ఒక అవకాశం ఎందుకు అడిగాడు లేకపోతే ఏ రంగాన్ని ఉద్ధరిద్దామని చెప్పి ఆయన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ల పరిపాలన కొనసాగి ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీకి కాపులకి కార్పొరేషన్ల ద్వారా రకరకాలుగా వాళ్ళ జీవనోపాధి కోసం రకరకాలమైనటువంటి పోషకాలు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఈరోజు ఈ బీసీల్లో దాదాపు 56 కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ 56 కులాలు ఒక్క కులానికి కూడా 1 రూపాయి 56 రూపాయలు ఇచ్చిన పాపాన బాగాలేదు నేను అధికారంలోకి వస్తే ఆ దేవుడి దయ వల్ల మీ అందరి సల్లని దేవుని వల్ల నేను అధికారంలోకి వస్తే అన్నీ ఉంటాయి అన్నాడు అన్నీ ఉన్నాయి ఏమున్నాయి అక్రమ కేసులు అక్రమ అరెస్టులు దౌర్జన్యాలు దోపిడీలు కావాల్సినంతవరకు దోచుకుంటున్నారు అంత తప్పితే ఈయన ఏ కులాన్ని కూడా బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ మైనార్టీలను కానీ ఎవరిని కూడా ఈయన పట్టించుకుంది లేదు ఈయన చేసినటువంటిది ఏమీ లేదు ఇప్పటికైనా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అర్థం చేసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని ప్రశ్నించి రోడ్ల మీదకి వచ్చి మన అందరం కూడా గొడవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఎంతసేపు నేను బటన్ నొక్కుతున్నాను డబ్బులు ఇస్తున్నాను అంటున్నారు అసలు ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు ఈ రోజున పెరిగిన ధరలు నిత్యావసరాలు ఇవేమి ప్రజలు ఆలోచించే పరిస్థితుల్లో లేరంటారా సార్ ఇప్పుడు ఆయన బటన్ నొక్కితే ఒక పిల్లగాడికి ఏదన్నా స్కూల్లో పోయే పిల్లగాడికి అమ్మ ఒడి పెడితే 15,000 పడుతుంది ఈరోజు 60 రూపాయలు అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ఇవాళ 120 రూపాయల సగాన్ని సగం పెంచాడు నిత్యావసరాల సరుకులు పప్పులు ఉప్పులు అన్ని రకాలు కరెంటు ఛార్జీలు మానవుడి ప్రతిరోజు వాడేటటువంటి ప్రతి వస్తువుని కూడా భారీగా రేట్లు పెంచి ఈ 15,000 ఇంకొక వెనకాలంగా 0 పెట్టి వసూలు చేస్తండి ఈ జగన్మోహన్ రెడ్డి తప్పితే
ఎక్కడ ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి ప్రజలు కూడా ఏందంటే గవర్నమెంట్ ఉంది అక్రమ కేసులు పెడుతున్నారు పోరాటం చేసి వీళ్ళు ఎంతో కొంత నాయకత్వం వహించే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు మనలాంటి వాళ్ళు మాట్లాడితే ఇబ్బందులు పెడతారని చెప్పి స్తబ్దతగా ఉన్నారు కానీ భవిష్యత్తులో ఓటు రూపంలో ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలా చేయాలో అలా చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు సార్. అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలందరినీ కూడా మీరు వెళ్ళండి గడప గడపకి వెళ్ళండి నేను బటన్ నొక్కుతున్నా మీరు వెళ్ళి మన సంక్షేమ పథకాలు చెప్పండి అన్నారు. మరి ఆ ఎమ్మెల్యేలు వెళ్ళడానికి ఎందుకు జంకుతున్నారు? ఈరోజు ఉన్న పరిస్థితులు గతంలో గడప గడప కార్యక్రమంలో ఎంతో గేరవ చేశారు వాళ్ళ ప్రశ్నలు సమాధానం చెప్పలేకపోయిన పరిస్థితి. బస్సు యాత్ర అన్నారు తూతూమంత్రంగా అయిపోయింది. ప్లేనరీ సమావేశాల్లో కూడా కేవలం ప్రతిపక్షాలను తిట్టడమే ప్రధాన ఉద్దేశంగా పెట్టుకుని చేసిన పరిస్థితి. ఈ దీనంతటికంటే కూడా ఆయన ఆ రోజు ప్రజల్లోకి వెళ్ళి నేను ఉన్నాను విన్నాను అని చెప్పి చెప్పిన భరోసా ప్రకారం 151 సీట్లు గెలుచుకున్నప్పుడు రైతులకి గిట్టుబాటు ధరలు కానివ్వండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, ఇవేవీ లేకుండా మరి ఏం సాధిద్దామని చెప్పి ఆయన చేశారు. ఇప్పుడు ప్లేనరీ మీరు చూశారు వ్యవస్థని మొత్తం ప్రభుత్వ వ్యవస్థ ఎంప్లాయీస్ను మొత్తం వాలంటీర్ కాడి నుంచి గ్రామస్థాయి వాలంటీర్ కాడి నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ దాకా కూడా అందరినీ వాడుకున్నాడు ఆయన, ఎవరిని వదిలిపెట్టాల. ఆ రేంజ్లో ఆర్టీసీ బస్సులను మొత్తాన్ని వాడుకొని గ్రామాల్లో నుంచి ప్రజలకు బిర్యానీ పొట్రాలు ఇచ్చి మందు బాటిల్స్ ఇచ్చి ఈ మొత్తాన్ని గ్యాదర్ చేసి చేస్తే ఆయనకు వచ్చిన జనం ఎంతమంది? మహానాడులో చంద్రబాబు నాయుడు స్వచ్ఛందంగా ఒక్క పిలుపు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపుకి జనం వచ్చింది ఎంతమంది? ఇది తప్పితే ఏమీ లేదు. ప్రజలు ఒక క్లారిటీతో ఉన్నారు సార్. ప్రజలైతే ఈయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడలేని ప్రజలైతే క్లారిటీతో ఉన్నారు. మంత్రులు కూడా ఈరోజు మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఏదైనా అడిగి అయ్యా పోలవరం పరిస్థితి ఏంటి అంటే అసలు నన్ను అడగద్దు పోలవరం గురించి నేను తేదీ చెప్పను అంటాడు. మరి గతంలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారు తొడగొట్టి పర్సంటేజ్ల గురించి మాట్లాడిన పరిస్థితి December 31 వెళ్ళిపోవద్ది 2021 అన్నారు, అది లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రులు అయినా ఏమైనా చేసే పరిస్థితి ఉందా? అనిల్ కుమార్ గారు యాదవ్ గారు ఏది ఒక డైలాగ్ చెబుతుంది, ఎప్పుడు వచ్చాం కదమ్మా, బుల్లెట్ దిగిందా లేదా, ఈ బుల్లెట్ దించి ఈ బుల్లెట్ ఏమైంది ఇప్పుడు, ఆ బుల్లెట్ ఎందుకని, ఈ పోలవరాన్ని పూర్తి చేయలేకుండా ఆ బుల్లెట్ వెనుకపోయి ఆయనకే తగిలింది. అసెంబ్లీలో డైలాగులు చెప్పడానికి ఊరికే పనికి వచ్చింది కానీ ఆ బుల్లెట్ని ఎక్కడ కూడా ఆయన ఎవరికి దించింది లేదు. ఆయనకి ఆ బుల్లెట్ దిగింది, ఆయన గతం అయిపోయింది, ఇక అతని చాప్టర్ క్లోజు, ఇక నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన గెలిచే పరిస్థితి లేదు. ఇక ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి అనే కంటే కూడా నోటిపారుదల శాఖ మంత్రి సత్యనపల్లిలో గెలిచినటువంటి ఈ యొక్క అంబటరాంబాబుకి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఎందుకు ఇచ్చాడంటే సత్యనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఈ మంత్రి గారికి మీకు తెలియాల్సిన అది సత్యనపల్లి అండి. నేను సత్యనపల్లి నియోజకవర్గ తెలుగు అధ్యక్షుడిని, నా పేరు రాఘవరావు. ఈయన కేవలం చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని, లోకేష్ బాబు గారిని, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని తిట్టడానికి, ప్రెషిమీట్లు పెట్టడానికి, ఇంతింత నోరేసుకొని మాట్లాడటానికి తప్పితే ఇతనికి మంత్రి పదవి ఇచ్చింది వేరే కాదు. ఇతనికి ఎటువంటి పక్కాగా చెప్పాడు, నాకు ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉందా, నాకు ఏమీ తెలియవు, ఈ నీటిపారుదల శాఖలో నాకు ఏమీ తెలియవు అనేటటువంటి సిగ్గులేని ఈ మంత్రిని చూసి ఇంకా కూడా తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమీ తెలియదు అన్నప్పుడు అతను అసలు సస్పెండ్ చేసి ఇంకో కొత్త ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి, నాకు ఏమీ తెలియలేదు అన్నా కానీ ఎందుకు ఉంచాడంటే ప్రతిపక్షాలని తిట్టడానికి అంబటి రాంబాబుకు మంత్రి పదవి ఇచ్చాడు కానీ పనులు చేయడానికి కాదు. మా నియోజకవర్గం రాండి రా సార్, మీరు చూడండి గతంలో కోడెల శివప్రసాద్ రావు గారు ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగిందంటే దానిలో ఇవాళ 0.1% కూడా అభివృద్ధి జరగలేదు. పేరేశ్యాల నుంచి కొండమోడు పోయేటటువంటి రోడ్డు ఉంది, మోకాళ్ళు ఈయన స్విమ్మింగ్ పూల్ చేస్తారు ప్రజలు ఆ నీళ్ళల్లో, ఆ వర్షం నీళ్ళల్లో ఆ రోడ్డులో స్విమ్మింగ్ చేసే పరిస్థితి ఉంది ఆడ. ఈ రోడ్లు వాళ్ళ రోజు ఈ నెలలో వచ్చి 20 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, నెలలో 4-5 మరణిస్తున్నారు ఈ యాక్సిడెంట్ల వల్ల. కనీసం దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడలు, ఏమి పట్టించుకోడు, ఎక్కడ కూడా గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి లేదు. ఇంకోటి ఆయన చేయగలిగింది ఏంటంటే మంచి పని, అక్రమ మద్యం బాగా అమ్మిస్తాడు ప్రతి గ్రామాల్లో, బెల్ట్ షాపుల ద్వారా వాళ్ళ వైసీపీ కార్యకర్తలను పెట్టి పబ్లిక్గా అమ్ముతున్నారు. ఏం సార్ అని పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేదు, ఎవరినన్నా ఎవరు కంప్లైంట్ చేస్తే అసలు అటు చూసే పరిస్థితి లేదు. ఏదన్నా ఇంతకుముందు కూడా అమ్మేవాళ్ళులే కానీ ఎక్కడ షార్ట్గా అమ్మేవాళ్ళు, పబ్లిక్గా మెయిన్ రోడ్డు పక్కన టీ కొట్టుల్లో పెట్టుకొని, హోటల్లో పెట్టుకొని పబ్లిక్గా అమ్ముతున్నా కూడా మాకు ఎమ్మెల్యే అన్నుంది. మహిళలు ఎలా ఆలోచించలేకపోతున్నారంటారు, ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యపానం దశల వారీగా తీసేస్తానని చెప్పి ప్రతి మహిళకి ఆయన హామీ ఇచ్చాడు. ఈ మూడేళ్లలో భవిష్యత్ తరాలకు తాగేంత ఇది కూడా తాకట్లు పెట్టి తీసుకొచ్చిన పరిస్థితి, తప్పుల్ని మహిళలు ఆలోచించట్లేదు.
మహిళలు ఆలోచించారు సార్ ఆలోచించబట్టే ఇప్పుడు ఈయన గడప గడపకు పోతంటే అడ్డం తిరుగుతున్నారుగా అయ్యా నువ్వు మా ఇళ్ళకి రావద్దు నువ్వు చేసింది సాల్లే అని మహిళలు ఆలోచిస్తున్నారు బాగానే ఉన్నారు సామాన్య మహిళలు ఏంటంటే రిసుకెందుకు అనే పరిస్థితులు అంటే వాళ్ళు ఓటు రూపంలో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మూడేళ్లలో మద్యపానం నిషేధం లేనిది కాక మద్యాన్ని ఇచ్చలవిడిగా అమ్మిస్తున్నారు బెల్ట్ షాపుల ద్వారా అమ్మిస్తున్నారు యువతకు అసలు ఉద్యోగాలు లేవు 2,34,000 ఉద్యోగాలు నేను అధికారంలోకి వస్తే భర్తీ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 12,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేలుకున్నాడు మేఘా డిఎస్సి ఇస్తాడు గ్రూప్ 1 అన్నాడు గ్రూప్ 2 అన్నాడు గ్రూప్ 3 అన్నాడు అసలు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు అన్నీ అంతే ఖాళీగా ఉన్నాయి ఎక్కడా కూడా ఈయన క్లియర్ చేసిందే లేదు ఆ రోజు నీ అధికారంలోకి రావటం కోసం కాలేజీల్లో యూనివర్సిటీల్లో మీటింగులు పెట్టి ప్రత్యేక హోదా తీసుకొస్తాను మీరందరూ నాకు సపోర్ట్ చేయండి అని యువతను రెచ్చగొట్టి ఆ రోజు అధికారంలోకి వచ్చారు